ఇక్కడ ఆమదలవలస నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి సభాపతిగా చేస్తే ఆమదలవలస పరిస్థితి అధోగతిగా ఈ రోజు మారింది. ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా లేదు, ఏ ఒక్క కార్యక్రమం ముందుకు నడిచే ప్రసక్తి లేదు. కానీ మాటలు మాత్రం ఈరోజు కోటలు దాటే విధంగా, ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు ఆకాశాన్ని వైపు ఈరోజు చెప్పే విధంగా అన్ని కూడా ఉంటున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నడుము బిగించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల కోసమే శంకారావం పూరించడానికి, మన అందరికీ కూడా నూతన చైతన్యంతో ముందుకు నడిపించడానికి మన లోకేష్ అన్న గారు మన దగ్గరికి రావడం జరిగింది. ఆయన కోరిక ఒక్కటే, ఆయన కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ముందుకు నడిచాడు. ఆయనకి వ్యక్తిగతంగా రాజకీయంగా అనేక రకాలైనటువంటి సమస్యలు విధించిన, మొన్న 2019లో మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, నేను ఓడిపోయినా మంగళగిరిలోనే పోటీ చేసి మళ్ళీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలుస్తాను, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను అండగా ఉంటాను, రాష్ట్రంలో ఎవరికి గొంతు లేకపోయినా నేను యువగలంతో వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని అందిస్తానని ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని మనమందరం కూడా ఆయన తాలూకా కలను నిజం చేయాలనంటే, రాబోతున్నటువంటి కాలంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసే అంతవరకు కూడా నిద్రాహారాలు మానుకొని కష్టపడవలసిందిగా కార్యకర్తలందరికీ కూడా మరొకసారి సందర్భంగా పిలుపునిస్తున్నాను. 2014 నుంచి 2019 ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమదల వలస అందాల వలసగా వెలిసింది. ఏ కార్యక్రమం ఏ మండలంలో తీసుకున్నా, ఏ గ్రామంలో తీసుకున్నా, కోట్లాది రూపాయల నిధులు ఆ రోజు రవెన్న మన కోసం తీసుకొని వచ్చి అందంగా మన గ్రామాలన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. అప్పటి వరకు ఆమదల వలస మున్సిపాలిటీలో పేరుకే మున్సిపాలిటీ గాని ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. కానీ ఆమదల వలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం రవెన్న వహించిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు జరిగాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. బస్ కాంప్లెక్స్ గాని, టిట్కో ఇల్లులు గాని, మనకి అక్కడ స్టేడియం గాని, రహదారులు గాని, రీటి ప్రాజెక్టులు గాని, ఇలా ఎన్నో కార్యక్రమాలు రవణ ఆధ్వర్యంలో జరిగాయి. మరి ఆ రోజు కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి అక్కడ ఆగిపోతే చాలా మంది అనుకున్నారు ప్రభుత్వాలు మారిన ప్రాజెక్టులు పూర్తవుతాయని. ఆ రకంగా ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తులకు ఓట్లేసి గెలిపిస్తే కేవలం ఇసక దందా చేయడం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం, భూమి కబ్జా చేయడం కోసం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, జనసేన కార్యకర్తల మీద దాడి చేయడం కోసం, అక్రమ కేసులు పెట్టడం కోసం వీళ్ళు పదవులు ఉపయోగించుకున్నారు తప్ప ఆమదల వలస ప్రజలకి చేసిన ఒక్క పని కూడా ఈ రోజు లేదన్నది కూడా మనం స్పష్టంగా తెలియజేసుకోవాలి. అసలు స్టేడియం అనేది ఆ రోజు రవెన్న కష్టపడి నిధులు తీసుకొని వచ్చి కట్టితే ఈ రోజు ఉన్న స్టేడియంను కూడా కూల్చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు బ్రహ్మాండంగా మన ఆమదల వలస శ్రీకాకుళం రోడ్డు ఉంటే ఇంకా సర్వసుందరంగా తయారు చేస్తామని ఉన్న రోడ్డును కూడా గోతులుగా తవ్వి ఈ రోజు జనాలకి చావుకి కారణమైనటువంటిది ఈ శాసనసభ్యుడు అనేది కూడా ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను. అసలు ఎక్కడికెక్కడికుందా రోడ్డు శ్రీకాకుళంకి ఆమదల వలసకి? ఆమదల వలసలో గెలిపించినటువంటి వ్యక్తేమో శాసనసభలో సభాపతిగా కూర్చున్నారు, శ్రీకాకుళంలో గెలిపించిన వ్యక్తేమో రాష్ట్రానికి మంత్రివర్యులుగా కూర్చున్నారు. మరి ఇంత పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం ఒక రోడ్డు కూడా వేసుకోలేకపోయారనంటే వీళ్ళకి అసలు ఆ పదవుల్లో ఉండే అర్హత ఉందా అనేది మనం ప్రజల దగ్గరికి వెళ్లి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అసలు వాళ్ళు కూడా రోడ్డుల మీద తిరుగుతున్నారా లేదో ఒకసారి గమనించాలి మనం. ఎందుకనంటే ఇక్కడ ఉన్న అతనైతే రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. మరి ఎందుకు తిరుగుతున్నాడు? చాలా మంది అనుకుంటున్నారు వయసు మారి తిరుగుతున్నాడేమో అని. వయసు కాదు, ఆ రోడ్డు మీద తిరిగి ఆయనకు కూడా ఈరోజు ఆరోగ్యం చెడిపోతుంది. ఆ రకంగా ఉన్న రోడ్డుని ఈరోజు ప్రజలకి నరకం చూపించే విధంగా తయారు చేశారు. మరొక పక్కన ఆమదల వలసనంటే అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. ఎందుకనంటే ఒక పక్కన వంశధార నది, మరొక పక్కన నాగావళి నది. ఒక అనుభవవంతుడు, ఒక విజ్ఞానవంతుడు మన రవణ కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయన దూరదృష్టితో ఆలోచించాడు. ఇంత బ్రహ్మాండమైనటువంటి 2 నదుల మధ్యలో ఆమదల వలస ఉంటే మనం ఎందుకు ఆ నదుల్ని వినియోగించుకొని ప్రతి గ్రామానికి కూడా సాగునీరు ఇవ్వలేమని ఆ రోజు పట్టుబట్టి ఎన్నో నిధులు తీసుకొని వచ్చి గ్రామాలకి త్రాగునీరు అందించడానికి ప్రయత్నం చేశాడు. మరి నదులు ఉన్నాయని వీళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఏమైంది? నదులుంటే వాళ్ళకి నీళ్లు కనబడలేదు, ఏం కనబడింది? ఇసక కనబడింది. రవణేమో నీళ్ళు ఇద్దామని చెప్పి నదుల్ని వినియోగించుకోవాలనంటే వీళ్ళు మాత్రం ఈరోజు ఇసక ఎంత దోచుకుందామరా అన్నట్టుగా ఈరోజు దందాలు చేస్తున్నారు.
ఆ రోజు మీ అందరికీ కూడా చక్కగా ఇసుక లభించేదా లేదా? మనం ఇల్లు కట్టుకోవాలనంటే 1,015 మనం ట్రాక్టర్ తెచ్చుకునే వాళ్ళం. ఈ రోజు ఆకాశానికి వెళ్ళిపోయింది. ట్రాక్టర్ మన చేతుల్లో లేదు, ఇసుక మన చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో ఏది లేకుండా ఈరోజు సర్వస్వం కూడా అమ్ముకునే పరిస్థితికి ఈరోజు వచ్చారు. అంతేకాదు, అది ప్రశ్నిస్తే కేసు, దాని మీద తిరగబడితే కేసు, వాళ్ళ మీద మాట్లాడితే కేసు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా మన మీద దౌర్జన్యం చేసుకునే 5 సంవత్సరాలు గడిపారు తప్ప ఎవరికి ఉద్ధరించింది ఏమీ లేదు. మార్చాల్సిన సమయం వచ్చింది. వాళ్ళకి ఎంత అవకాశం ఇవ్వాలో అంత ఇచ్చాం, ఎంత అభిమానించాలో అంత అభిమానించాం. ఆ రోజుల్లో మన పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తులు, తల్లి పాలు తాగి తల్లినే గుద్దుతామనంటే ఎవరమైనా సహించగలమా? ఆ రోజు ఏదో పెద్ద వ్యక్తి గౌరవిస్తున్నారని చెప్పి కొంతమంది జాలిపడి మరి కొంతమంది ఆమ్దల వలసలో ఓట్లేశారు. మరి నిలబెట్టుకోవాలా? నిలబెట్టుకొని పార్టీలు మారినా సరే మనిషికి అన్నప్పుడు, ఒక జీవి అన్నప్పుడు ఒక వ్యక్తిత్వం ఉంటుందా? వ్యక్తిత్వాన్ని కూడా చంపుకొని చంద్రబాబు నాయుడు గారిని అనమానాని మాటలు అన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్త కూడా సహించడు, ఊరుకోడు అనేది వచ్చే ఎన్నికల్లో మనం అందరం కూడా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయినా ఆమ్దల వలసకి అద్భుతమైనటువంటి బంపర్ ఆఫర్. మీరందరూ అనుకున్నారు సీనియర్ గా ఉన్నాడు ఒక ఎమ్మెల్యేని గెలిపిద్దామని, కానీ ఎన్నికలు అయిన తర్వాత గెలిపించే తెలిసింది మీ అందరికీ, గెలిపించింది ఒక ఎమ్మెల్యేలు కాదు, 3 ఎమ్మెల్యేలను గెలిపించారని. 3 తిరుగుతున్నారు ఇప్పుడు, 3 చుట్ల తిరిగి ఆ ఇంటికి పని కోసం వెళ్తే ఏ రూమ్కి వెళ్ళి ఎవరితో మాట్లాడి ఏ ఎమ్మెల్యే దగ్గర పనిచేయాలో ఆమ్దల వలస ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. ఏ గేటు తెరిచినా సరే ప్రతి గేటుకి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తే ఒక్క దగ్గరే హుండీ, ఇక్కడ 3 దగ్గరలో హుండీలు. ఏ హుండీలో డబ్బులేస్తే పని అవుతుందో ఏ ఒక్కరికి కూడా తెలియదు. ఇక్కడ ఆమ్దల వలస ప్రజలకే అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎమ్మెల్యేలే 3గా తయారైతే ఒక ఇంటికి వెళ్ళి పని చేయడానికే మీరు 30 చెరువులు నీళ్లు తాగుతున్నారు, అష్ట కష్టాలు మీరు అందరూ కూడా పడుతున్నారు. మరి పెద్ద దొంగ కూర్చున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏమన్నాడు, 3 రాజధానులు కడతామని. ఆమదల వలసలో ఒక ఇంటిలో ఉన్న 3 వ్యక్తులతోనే మనం పనులు చేయలేకపోతున్నాం. 3 రాజధానులు పెడితే 3 దగ్గరలకు తిరిగి మనం పనులు ఎలాగైనా చేయగలమా? అందుకనే ఆయనకి పేరు పెట్టాం తుగ్లక్ ముఖ్యమంత్రి అని, అందుకనే ఆయనకి అన్నాం సైకో ముఖ్యమంత్రి అని. ఆయనకి కావాల్సింది ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజల్ని కక్షపూరితంగా ఇబ్బంది పెడితే ఆయనకి ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చూస్తుంటాం, ఎదుటోడు ఎంత బాధపడితే, ఎదుటోడు ఎంత కన్నీళ్లు కాలిస్తే పక్క నుంచి ఒక సైకో ఉంటాడు, అబ్బా ఈరోజు నేను చక్కగా నిద్రపోవచ్చు, నాకు కల్లారా ఒకడు బాధపడుతున్న సంఘటన కనబడిందని. అలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నిద్రపోవాలనంటే 5 కోట్ల మంది బాధపడాలి. అందుకనే 4.5 సంవత్సరాలుగా వినూత్నమైనటువంటి చేష్టలు చేసి కొత్త కొత్త రకాలైనటువంటి ప్రయోగాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసి ఇంకా ఎలా బాధ పెడదాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. అక్కడక్కడ ఏదో కాస్త బ్రతుకుతున్నామనంటే చలో కరెంటు ఛార్జీలు పెంచని చెప్పి ఛార్జీలు పెంచుతున్నాడు, చలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందనంటే పెట్రోల్ ధరలు పెంచండి, చాలా సుఖంగా ఉన్నారు ప్రజలు, నాకు ఆనందం తట్టుకోలేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయోగాలు. అందరూ చక్కగా ఏదో తిరుగుతున్నారనంటే ఆ రోడ్డులో గోతులు కొంచెం తవ్వండరా, మా ప్రజలందరూ కూడా బాగుపడుతున్నారని వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఇలా రకరకాలైనటువంటి రాక్షస కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్క తెలుగువాడు ఒక సైనికుడు లాగా ముందుకు నడిచి మన నాయకులు ఏ రకంగా పోరాటం చేస్తున్నారో అదే స్ఫూర్తిని మనం అందరం కూడా అవలంబించుకొని ముందుకు నడవాలి. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడు మీరందరూ కూడా చూస్తున్నారు. ఆఖరికి మొన్న అక్రమంగా కేసులు పెట్టి 2 నెలలు జైల్లో పెట్టినా సరే జైలు నుంచి తిరిగి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ ఆలస్యం లేకుండా తిరిగి ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా నిలబడినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. మనమే ఒక్కసారి పోలీస్ స్టేషన్కి తిరిగితే మన కుటుంబం భయపడుతుంది, మనం కూడా ఇబ్బంది పడుతున్నాం, అయ్యో మళ్ళీ మనం ఏదో చేస్తే మళ్ళీ పోలీసులు తీసుకెళ్లిపోతున్నారులే అని. అటువంటిది పోలీస్ స్టేషన్ గడప తాకినటువంటి వ్యక్తి, జైలు గోడలు తాకినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, నీతిగా నిజాయితీగా నిప్పులా బ్రతికినటువంటి వాడిని అన్ని రోజులు జైల్లో పెట్టినా సరే నా ప్రజలు నాకు ముఖ్యం, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అపారమైనటువంటి నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని
నేను నిలబడతాను, నా రాష్ట్రాన్ని నేను నిలబడతాను, తెలుగు వాడిని గౌరవంగా ముందుకు నడిపిస్తాను, మా యువతీ యువకులకి ప్రపంచం మొత్తం మీదుగా మంచి పేరు తెప్పించే విధంగా నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మీ అందరికీ హామీలు ఇచ్చి మళ్ళీ ఈరోజు చక్కగా తిరుగుతున్నాడనంటే అది నాయకత్వ తాలూకు లక్షణం. మరి ఈ నాయకుడు ఉన్నాడు దొంగ నాయకుడు, గెలిపించాం 151 సీట్లు ఇచ్చి గెలిపించాం, తిరగలుగుతున్నాడా ప్రజల్లో? ఒక్కరోజైనా తిరుగుతున్నాడా? ఎక్కడికి వెళ్ళి తిరిగినా సరే గాలిలో దిగడం, పరదాలు కట్టుకొని ఎవరికి కూడా కనబడకుండా సాధారణంగా ఎవరిని తీసుకెళ్తారు తెలుసాలా? టెర్రరిస్టుల్ని, క్రిమినల్స్ ని, దొంగల్ని, ఎవరికి కూడా కనబడకుండా మీరు కూడా చూసుంటారు. ఎక్కడైనా సరే నగదు చోరీ జరిగితే పెద్ద పెద్ద పోలీసులు అందరూ కూడా వాళ్ళు చోరీ చేసినవన్నీ కూడా ముందు పెట్టి ఆడికి మొత్తం గుడ్డలు కూడా అన్ని కూడా కప్పి ఆ దొంగకి ఎవరికి కనబడకుండా ప్రెస్ మీట్లు పెడుతుంటారు. ఎందుకంటే దొంగల తాలూకు ముఖాలు ఎవరు కూడా చూడకూడదని, వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదని. మరి ఈయన ఎలాంటి వ్యక్తో మీరు అందరూ చూశారు. ప్రజలు అభిమానంగా గెలిపించి ముఖ్యమంత్రి చేసినా సరే ముఖం మాత్రం ఎవ్వరికి కూడా చూపించడు. ఆయనకి ఎంత రకంగా భయం అంటే ప్రజలు, జీవులంటే కనీసం చెట్లు కూడా ఉన్నా తట్టుకోలేకపోతున్నాడు. మనుషులు ఎలాగో కనబడకుండా పరదాలు వేశాడు. దారి పొడవునా చెట్టులు ఉన్నా సరే ఆ చెట్టులు కూడా కట్ చేసి ఎవ్వరు ఒక్క ప్రాణి కూడా ఆయన నడుస్తున్నటువంటి మార్గంలో ఉండకూడదన్నట్టుగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రానికి శని ఉన్నట్టే. ఆ శనిని మనం తొలగించుకోవాలి. ఆ శని తొలగించుకోవడానికే 5 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన అందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చారు. ఓట్ అనే ఆయుధం. ఎందుకనంటే ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా సరే అప్పుడప్పుడు మాయ మాటలు చెప్పి ముద్దులు పెట్టి దొంగలందరూ కూడా ఎన్నికల్లో గెలిచి మళ్ళీ రావచ్చని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు. అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పడానికి మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం ఇవ్వాలని. ఈసారి మళ్ళీ వస్తుంది, 2 నెలల్లో అవకాశం వస్తుంది. ఈ అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి సైకిల్ తాలూకా పవర్ ఏంటో ఈ ఆమ్దల వలస నడిబొడ్డు నుంచే మీరందరూ కూడా చూపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంపీగా మీరందరూ కూడా మొన్న నాకు గెలిపించారు. ఆ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినందుకు ఆమ్దల వలస నియోజకవర్గంలో ప్రధానమైన జిల్లాకే ప్రధానమైన స్టేషన్ మనకుంది, శ్రీకాకుళం రోడ్డు స్టేషన్. ఆ స్టేషన్ ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. చాలా ట్రైన్లు ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేశాం. ఎన్నో పబ్లిక్ ఫెసిలిటీస్, ప్యాసింజర్ ఫెసిలిటీస్ అన్ని కూడా డెవలప్ చేశాం. నేను హామీ ఇస్తున్నాను, మరొక 1-2 సంవత్సరాల్లో స్టేషన్ రూపురేఖలు మార్చి ఒక ప్రధాన నగరమైన స్టేషన్ లా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విడిచి పెట్టే ప్రసక్తి లేదు. ఎర్రన్నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే రక్తంతో పుట్టినటువంటి వ్యక్తిగా తెలియజేస్తున్నాను. ఈ ఆమ్దల వలస నియోజకవర్గంలో కేంద్ర పరంగా ఎటువంటి సమస్య ఉన్నా సరే మీకు వారధిలా పనిచేయడానికి రామ్మోహన్ నాయుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు, రాసి పెట్టుకోండి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా మనకి సాగునీటి తాలూకు ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఆ రోజు రవణ్ణి ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చి మన ప్రభుత్వం ఉన్నప్పుడు జైకా నిధుల కోసం ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి గారు అక్కడ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి నిధులు తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాం. అంటే కేంద్రం దగ్గర కూడా నిధులు తీసుకొని రావాలని ఎంతో ఆరాటంతో పనిచేస్తే ఈ రోజు ఉలుకు లేదు, పలుకు లేదు. ఏ నాయకుడు కూడా ఎక్కడికి వెళ్ళింది లేదు, అడిగే ప్రసక్తే లేదు. అసలు ప్రాజెక్టులు ఎక్కడున్నాయో ఎవరికి కూడా తెలియదు. మనకున్నటువంటి వంశధార ప్రాజెక్టు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి పేరు మీద ఉంది. ఆయన ఏ పార్టీకి పనిచేసినా సరే ఈ జిల్లాలో పుట్టినటువంటి ఒక మహానుభావుడి కింద పార్లమెంటులో 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఆ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి ప్రాజెక్టుకి స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద నిధులిచ్చి ఆ ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేయాలని మాట్లాడినటువంటి వ్యక్తి నేనే అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్లమెంటులో కూడా మన జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ సమస్య ఉన్నా సరే గట్టిగా మాట్లాడి ఈరోజు చేస్తున్నాం. మొన్ననే మీరు చూశారు ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు చుట్టూ తిరుగుతుంటే వాళ్ళకున్నటువంటి 31 మంది ఎంపీల్లో ఏ ఎంపీ కనుక పిలిచినా సరే ఈ దుర్మార్గుడితో మరి మేము ఉండం బాబు, మేము ఇంతో తిరగడం ఇప్పటికీ కూడా కనబడితే మాకు చెప్పుతో కొట్టేటట్టున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని. ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి అనక ఆ పార్టీలో గెలిచినటువంటి ఎంపీలే ఈరోజు సిద్ధంగా లేరనంటే ఆ పార్టీ తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉందో మీరందరూ కూడా ఆలోచించాలి. బంగాలో ఖాతంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం కూడా ఎందుకు సిద్ధంగా ఉండాలి? మనం కూడా ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి సిద్ధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు చూసారా? సిద్ధమని పెట్టుకున్నాడు. దేనికి సిద్ధమని? జైలుకి సిద్ధమని పెట్టుకున్నాడు. డిసైడ్ చేయాల్సింది ఒక్కటే, రాష్ట్రంలో చాలా జైళ్లు ఉన్నాయి, ఏ జైలుకి వెళ్తాడని సిద్ధం చేసుకోవాలి. లేకపోతే తెలంగాణలో ఆయన ఉన్న చెంచెలు కూడా వెళ్తాడో ఏదో సిద్ధం చేసుకోవాలి. అందుకనే ఆయన పెద్ద పెద్ద సభలు పెట్టి అందరికీ పిలుస్తున్నాడు.
సిద్ధం సభలని పెట్టి అందరికీ పిలిచి అక్కడ ఒకటే చెప్తున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను ఓడిపోతున్నానని. మీరు కూడా సిద్ధంగా ఉండండి.